సేమ్ ఈ ప్యానెల్ మెంబర్స్ దగ్గరికి వచ్చేసరికి ముందు రోజు 10 వాళ్ళు లీడింగ్లో ఉన్నారు, 8 మేము లీడింగ్లో ఉన్నాం. నాకు గన్ షాట్గా తెలుసు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తే మే మాకు టర్న్ అవుద్దని, ఎందుకంటే ముగ్గురు 250 ఓట్లు టైతో ఉన్నారు. సో ఆటోమేటిక్గా మేము చూసిన ట్రెండ్ ప్రకారం చూస్తే పోస్టల్ బ్యాలెట్లో మా ప్యానెల్కి ఎక్కువ పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ఓన్లీ 7 పడింది, 54లో ఆయనకు ఓన్లీ 7 పడింది, మిగతావన్నీ నాకు పడాయి. జీవిత రాజశేఖర్ గారికి మన రఘుబాబు గారికి ఆల్మోస్ట్ ఈక్వల్గా పడింది. పృథ్వీ గారికి ఆయనకి మన బెనర్జీ గారికి ఆల్మోస్ట్, బెనర్జీ గారికి కొంచెం తక్కువ పడిన ఆదికంలో ఆయన ఉన్నాడు, దాదాపు 20 ఆయనకు పడింది. సో వీ న్యూ ట్రెండ్ ఎట్ తేలుతుందో మాకు అర్థమైంది. ఆ 250లో కీలకంగా మాకు ఒక 20 వచ్చిన మేము ఆదికంలో వచ్చేస్తాం. సో వీ న్యూ ఆటోమేటిక్గా మాకు ఒక్కటో రెండో లేకపోతే 3 పొజిషన్స్ కొడతామేమో అని కాన్ఫిడెన్స్ ఉన్నింది. ఆ ఒక్కటి మాత్రం షఫుల్ అయింది, కానీ మా ఈరోజు రివర్స్ అయింది. 10 మేము గెలిచాం, 8 వాళ్ళు గెలిచారు. అంతే జరిగింది తప్ప దానిపైన పెద్దగా ఏం జరగలేదు. పోస్టల్ బ్యాలెట్ యొక్క అవసరం లేకుండానే ప్రెసిడెంట్ గారు 70 ఓట్లతో, వైస్ ప్రెసిడెంట్గా నేను 70-80 పైచలకు ఓట్లతో, ట్రెజరర్ గారు ఆయన మెజారిటీ ఆఫ్ పెద్ద మెజారిటీతో, రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా, అసలు పోస్టల్ బ్యాలెట్తో సంబంధం లేకుండానే ఆఫీస్ బేరర్స్ అందరూ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఏం జరిగింది? ఇదే జరిగింది. అంటే ఇది ఇది నాకు దీన్ని ఇంకా ఎక్కువ విభజించా, అంటే అది కామెడీ షో లాగా ఉంటుంది. ఆ ఎపిసోడ్ అయిపోయింది అనమాట, నెక్స్ట్ ఎపిసోడ్కి షిఫ్ట్ అవుదాం. పవన్ కళ్యాణ్ గారు మేమందరం వెరీ కార్డియల్, వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మాది ఆయన దగ్గర కాదు, పెద్ద ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం. మీడియాకి తెలిసింది, మీరు చూసింది అక్కడ స్టేజ్ ఎక్కకముందు మా ఇద్దరు సంభాషణ వేరే జరిగింది. అక్కడ మిగతా వాళ్ళందరి ముందు మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో అది ఇంకో రోజుకి చెప్పాల్సింది, కానీ ఈ రోజుకి కాదు. మేమిద్దరం, నేను కూడా ఇంకోటి అడిగాను ఆయన్ని, నేను ఏదో జోక్ చేశాను, మీ కింద మాట్లాడుకున్నాం. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అక్కడ భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. మామూలు ఆడియో ఫంక్షన్ అయితే అక్కడ ఎవరు మాట్లాడుతున్నా మేము ఇక్కడ జోకులు చేసుకోవచ్చు, మేమేమైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్ అని ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యి మేము అక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరు స్టేజ్ పైన మాట్లాడలేం. అఫ్కోర్స్ ఆయనకి సన్మానించారు, వచ్చారు, నాకు సన్మానించారు, వచ్చారు. మేము మాట్లాడుకునేది మీరు షూట్ చేయలేదు, కానీ మేము స్టేజ్ పైన మేము నిలబడింది మాత్రం మీరు షూట్ చేసుకొని దానికి లేదు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్, చూడు ఎవరున్నారో నా పక్కన గెస్ట్ చేయండి అని. అంతేగాని దాంట్లో ఇన్నర్గా వెళ్తే చాలా కన్వర్ట్ చేయొచ్చు. సో అఫ్కోర్స్ దర్స్ నథింగ్ మచ్ ఇన్ దాట్. అది మీరు నాన్నగారిని అడగాలి. ఎస్, వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది. నాన్నగారు చిరంజీవి గారు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సో ఆ కాన్వర్జేషన్ గురించి మీరు వాళ్ళని అడగాలి, నాన్నగారు.